అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులతో వెళ్తున్న కిసాన్ రైలుతో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే కిసాన్ రైలును వర్చువల్ వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగడి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎంపీలు మాట్లాడుతూ అనంతపురం జిల్లా అనగానే మధుర స్మృతి అందించే ఉద్యాన ఉత్పత్తులకు పేరుగాంచిందన్నారు. కిసాన్ రైలు ద్వారా రైతులు పండించే పంటలకు మంచి ధర వస్తుందని, వినియోగదారులకు నాణ్యత కలిగిన పోషకాహారాలతో కూడిన ఉత్పత్తులను అందించే వీలు ఉంటుందన్నారు. అనంతపురం నుంచి 36 నుంచి 40 గంటలలోపు ఢిల్లీకి కిసాన్ రైలు వెళ్తుందని, దీనివల్ల పండ్లు రంగు గట్టిదనం మారకుండా ఉంటాయని, దీని ద్వారా పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి, అలాగే దేశంలోనే రెండవ కిసాన్ రైల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ కేంద్ర అగ్రికల్చర్ శాఖ ప్రారంభించడం జరిగింది. అనంతపురం నుండి రెండవ కిసాన్ రైల్ స్టార్ట్ చేయడం మనకు చాలా సంతోషదాయకం. ఇక్కడ దాదాపుగా భవిష్యత్తులో రోజు ఒక ట్రైన్ కిసాన్ రైలు ఇక్కడ నుండి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ట్రైన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దానికి పనిచేసినటువంటి రైతులకి, అలాగే అధికారులకు రైతులకు ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. దీనికి అంతటికీ కూడా ముఖ్య కార్యకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అనంతరం పార్లమెంట్ సభ్యులు అయినటువంటి తలారి రంగయ్య గారు. ఎందుకంటే మరి భారతదేశంలో రెండవదిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిగా, ఈ సౌత్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటిగా ఒక కిసాన్ రైలు అనంతరం జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించడం ఒక రైతుల పట్ల, రైతుల యొక్క సమాజానికి ఒక సువర్ణ అధ్యాయం మొదలైనది. ఎందుకంటే ఈ అనంతరం జిల్లా ఒక ఫ్రూట్ బౌల్గా, ఒక హార్టికల్చర్ హబ్గా ఉంటూ, మరి ఈ కరువు ప్రాంతంలో రైతాంగం కరువుతో అల్లాడుతున్నటువంటి సందర్భాల్లో మహానేత రాజశేఖర రెడ్డి గారి చలువ వల్ల అనంతరం జిల్లాకు అంద్రనీవా ద్వారా కృష్ణా జలాలు రావడం, ఆ కృష్ణా జలాలు రావడంతో ఈ అనంతరం జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడం, మరి వీటన్నిటికీ తోడు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను పదవి చేపట్టినప్పటి నుంచి కూడా రైతులకు అనేక రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. మరి రైతు భరోసా, మరి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, మరి మంచి నాణ్యమైన విత్తనాలు కానివ్వండి, నాణ్యమైన ఎరువులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా రైతులకు ప్రోత్సాహం. అంతేందుకు మన కరోనా కష్టకాలంలో రైతాంగం అంతా కూడా తాము పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో, హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అరటి కానివ్వండి, నిమ్మ కానివ్వండి, మరి చీనీ కానివ్వండి, బొప్పాయి కానివ్వండి, మరి అలాగే దానిమ్మ కానివ్వండి, మరి ఈ రైతులందరూ కూడా నష్టాల పాలవుతుంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చొరవ తీసుకుని ఈ ఉత్పత్తులన్నింటికి కూడా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేలాగా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో కూడా గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా, ధరల సేకరణ ద్వారా మరి రైతాంగానికి వాసనకరించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి దళారి రంగయ్య గారు మరి ఈ కిసాన్ రైలు మన రాష్ట్రానికి ముఖ్యంగా అనంతపురం జిల్లా కరూ రైతాంగానికి తీసుకురా అద్దుబాటులోకి తీసుకురావడానికి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదంతా కూడా ఈరోజు రైతాంగం అంతా అనంతపురం జిల్లా రైతాంగం తరఫున మరిద్దరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రైతాంగానికి అవసరమైనటువంటి మరిన్ని సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి జగనన్న నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आशीर्वाद तो यह कलारी रंगय्य गारु अनंतपुरम पार्लमेंट सभ्युलु यावत् भारत देश पार्लमेंट सभ्युलकु स्फूर्तिदायकमनि एंदुकंटे पेद कुटुंबं नुंचि वच्चिन व्यक्ति काबट्टि रैतुल बाधलनु రైతుల కష్టాలను తెలిసిన వాడిగా ఆయనకొచ్చిన ఆలోచన ఈ జిల్లా నుంచి ఢిల్లీకి ఒక రైలు నేస్తే ఆ రైల్లో పేద రైతులు వారు పండించిన పంటలను దళారిలకు కాకుండా స్వయంగా వారే ఢిల్లీకి పోయి అమ్ముకునే విధంగా ఆ దళార్ రంగయ్య గారు తీసుకున్న చొరవ యావత్ భారతదేశంలోని పార్లమెంట్ సభ్యులకు అంతేకాకుండా నాకు కూడా స్ఫూర్తిదాయకమని నేను గర్వంగా కూడా తెలియజేస్తున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు కలారి రంగయ్య గారి స్ఫూర్తితో నేను కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి హిందూపురం నుండి బెంగళూరుకు గాని హిందూపురం నుండి బాంబేకు గాని ఇలాంటి ట్రైన్లను తీసుకుని రావడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియాకు నా కృతజ్ఞతలు. మీ ప్రదేశం తీసుకెళ్ళారు. నేను నిన్న చెప్పినట్లుగా మీ ఊరికి బస్సు వచ్చింది. బస్సును ఉపయోగించుకునే దాన్ని బట్టి దీని విజయవంతం అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా అనంతపురం రైతు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపుకు వచ్చాయి, చర్చకు వచ్చాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారు అనంతపురం రైతుల గురించి మాట్లాడారు, రైల్వే శాఖ మంత్రి గారు అనంతపురం రైతుల గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు, ప్రతిదీ మనకు చేస్తూ ఉన్నారు రైతుల గురించి. ఆయన అన్నదండలతోనే ప్రోత్సాహంతోనే ఈ రైలు కూడా వచ్చింది, ఉత్తరాలు రాయడం ద్వారా, పరిశుభ్రం చేయడం ద్వారా. అంతేకాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కష్టపడినది ఈ 15 రోజుల నుంచి నేను ఎప్పుడు మర్చిపోలేను. రాత్రింపవళ్ళు కష్టపడ్డారు, ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా కష్టపడ్డారు, తర్వాత డిఆర్ఎం గారు, రైల్వే శాఖ సీఎం ఆఫీసు, తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి, అలాగే అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వాళ్ళు రాత్రింపవళ్ళు కష్టపడి మొదటి కాబట్టి రైతులకు వర్తకులకు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు, కాబట్టి దగ్గర నుండి తెలియజెప్పారు. అయితే మనకు ఒకే ఒక విషయం ఉండింది, అది రోడ్లో పోలిస్తే దాదాపు 6-7 రోజులు పడుతుంది. అంతేకాకుండా ధర కూడా తగ్గిపోతుంది, మధ్యలో ఇబ్బంది పడుతున్నాయంటే వాటికన్నిటి కూడా ధర తగ్గిపోవడానికి కాయలన్నీ కూడా పాడైపోతున్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే మనం గుర్తించాల్సింది, ట్రక్కులో పోయినా రైల్లో పోయినా కూడా పెద్ద తేడా లేదు. ఆ విషయాన్ని కూడా నేను ఇప్పుడు ఆ స్పీచ్లో మాట్లాడాను. ఆ విషయంపై రైల్వే శాఖ మంత్రి గారు స్పందించారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు కూడా మరోసారి గుర్తు చేశారు నా మాటలు ఇప్పటికీ. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రైతులు కూడా దీన్ని ఎంత తక్కువ అయితే ధరలు తగ్గితే అంత బాగా ఉపయోగించుకునే అవకాశం ఉందనేది కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. ఎంపీ గారు సోదరుడు చెప్పినట్టుగా అక్కడి నుంచి కూడా ఎక్కువ దానికి ఆయన ప్రయత్నిస్తారు, ఇద్దరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. దానికోసం ఇంకా వీలైతే విదేశాలకు పంపడానికి కూడా కిసాన్ ఉడాన్ పథకాన్ని కూడా తీసుకొస్తామైతే ఇవన్నీ తీసుకురావాలంటే ఇప్పుడు పెట్టిన రైలు ఏదైతే ఉందో దక్షిణ భారతదేశంలోనే మొదటిది, భారత మొత్తం యావత్ భారతదేశంలో రెండోది. ఇది దీన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి భవిష్యత్తులో ఫలితాలు ఉంటాయని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సహకరించిన అందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను రైతులందరూ.